టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణా జిల్లా గన్నవరం. గన్నవరంలో విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన. బొంగటూరు గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన. దావాజీగూడెం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన. ఏడేళ్లుగా తమ సమస్యను అధికారులు ప్రజాప్రతినిధులు పరిష్కరించలేదని దావాజీగూడెం బుద్ధవరం అల్లాపురం బాధితుల ఆవేదన. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం అవ్వకపోవటంపై ఆగ్రహం. న్యాయం చేయాలని అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. చేయలేదండి, మా డబ్బు వేయలేదు, మాకు ఇల్లు వేయలేదు. మయాన కలెక్టర్ వచ్చి పోలీసులతో వచ్చి కలెక్టర్ మా ఇల్లు పడేసిందండి. మా ఇల్లు పడేసి అద్దెలు లేదు, ఏమి లేదు. మేము అక్కడక్కడ ఇక దిక్కులేని పక్షులు లాగా ఉంటున్నామండి. ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. 500 గడప పోయిందండి. 500 గడప మీద ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. ఇవ్వకోకుండా మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, కోర్టుకి వెళ్ళాము, అందరూ సీఎం దగ్గర చేరలేదు సార్. ఇప్పుడున్న సీఎం దగ్గర చేరలేదు సార్. మా సమస్య ఆయన మాకు సమస్య తీరుస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అది సార్, రోడ్డు మీద ధర్నా చెప్పండి. ఇవాళ సాయంత్రం